వాళ్ళు 4% నష్టం వస్తుందంటే సంవత్సరానికి 80 మంది డాక్టర్లు అయ్యేటటువంటి గిరిజనులు ఆదివాసీలు అవకాశం కోల్పోయిన అధ్యక్ష అని చెప్పంటున్నా. వీళ్ళు 3 సంవత్సరాలలో 3 × 80 గిరిజన విద్యార్థులు ఆడబిడ్డలు వీళ్ళ డాక్టర్ల అవకాశాన్ని ఇంకో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యత కోల్పోయిన అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నియామకం చేపడుతున్నాం అని చెప్పంటున్నారు. అందులో 10% పొందవలసిన రిజర్వేషన్ 6% పరిమితం అయిపోయింది అధ్యక్ష. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు వితౌట్ టేకింగ్ ఇట్ ఇన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్ వ్యూ మీరు గిరిజనులకు ఏదైతే ఉందో ఆ 10% రాష్ట్ర పరిధిలో అమలు చేసే అవకాశం ఉన్నది మీకు. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 50% మించినప్పటికీ కూడా ఇవ్వవలసినటువంటి రిజర్వేషన్ పెంచవలసినటువంటి రిజర్వేషన్ శాతం సమర్థనీయంగా ఉన్నట్టయితే గణాంకాలతో అది అమలు చేసుకునేటువంటి ఒక అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష అని చెప్పంటారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ముందుగా మీరు ఎస్టీ ఇవ్వాల ఉన్న గిరిజనులు యాజ్ ఆన్ దిస్ డే ఓవర్ ఎంజాయింగ్ ది గిరిజన్ స్టేటస్ ఎస్టీ స్టేటస్ లెట్ దెమ్ బి గివెన్ 10%. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తదుపరి లెట్ దెమ్ ఆల్సో కమ్ అండ్ జాయిన్ ఇన్ టు ఇట్. కానీ కేంద్ర ప్రభుత్వం కలిసి వచ్చేంత వరకు ఇవాళ ఫలాలు పొందవలసిన గిరిజనులు వాళ్ళు నష్టపోవడం అంటే ఈ సమంజసం కాదు అధ్యక్ష అని చెప్పంటారు. వీళ్ళ మా లంబాడి సోదరులు వాస్తవం మన పొరుగు రాష్ట్ర మహారాష్ట్రలో బీసీలలో ఉన్న అధ్యక్ష అని చెప్పంటున్నారు. కానీ వారి వెనుకబాటు తనాన్ని వాళ్ళ తండాలలో గుట్టలల్లో లోయలల్లో నివాసితం అవుతుంటే వారి సామాజిక వెనుకబడతాన్ని దృష్టిలో పరిగణలోకి తీసుకొని ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం లంబాడీస్ను ట్రైబల్ కలపడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇవాళ గిరిజనులు ఏదైతే ఉందో లంబాడ సోదరులు ఆడబిడ్డలు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కల్పించిన అవకాశం అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. మీరు కూడా మేము సమర్థిస్తున్నాం అంటున్నాం. మేము ఏదైతే ఉందో మెరుగ్గా ఈ చట్టాన్ని ఏదైతే ఉందో ఇంకా మెరుగైన రీతిలో ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతారో తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉందో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అటు ముస్లిం సామాజిక వర్గమే కానీ ఇటు గిరిజనులే కానివ్వండి కాక అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇప్పుడు మీరు గిరిజనులో కాగిత లంబాడీలు కలుపుతామని చెప్పంటున్నారు సంతోషం, భోజ వాల్మీకి కలుపుతా ఉంటుంది సంతోషం, వడ్డరాశి కూడా కలపండి. వీళ్ళు వాస్తవంగా వడ్డరాశి ఏదైతే ఉందో సంచార జాతులు వాళ్ళ అధ్యక్ష అని చెప్పంటున్నా. పూర్తిగా మట్టి పని బండ పని మీద ఆధారపడి గుట్టలు పట్టుకొని బతుకుతుంటారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో అన్నాడు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా మరి ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటున్నా. దయచేసి ప్లీజ్ గెట్ ఎగ్జామిన్ ద వడ్డర కమ్యూనిటీ ఆల్సో. కానీ మీన్ టైం ఈ మధ్య కాలంలో గిరిజనులకు కల్పించాల్సిన ఒక 10% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా వితౌట్ టేకింగ్ ఇన్ టు ది యూనియన్ గవర్నమెంట్ మీరు చట్టాన్ని రూపొందించండి, దీన్ని సభలో ఉన్న రాజకీయ పార్టీలే కాదు సభ్య సమాజం ఆమోదిస్తా అధ్యక్ష అని చెప్పంటున్నా. నేను ఇది లీగల్ స్కూటీలను కూడా నిలుదొక్కుంటుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. దీన్ని మీరు గట్ట రాష్ట్ర చట్టంగా సత్వరమే అమలుకు తీసుకురాలేకుండున్నట్టయితే మా గిరిజన సోదరులకు అన్యాయం చేసే వాళ్ళు అవుతామని చెప్పి మాత్రమే నేను పేర్కొంటాను అధ్యక్ష అని చెప్పండి. జీవన్ రెడ్డి గారు 10 మినిట్స్. ఇవాళ ఎస్సీస్ దళితులు వాళ్ళు ఏ వర్గమే కానివ్వండి కాక చెప్పండి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో మేము 1% పెంచుతామని చెప్పిండ్రు సంతోషం అధ్యక్ష. వారి ఆలోచన 15.45 ఉన్నారు, మళ్ళీ 16.4 ఏదో వారు చెప్పిండు. బట్ ఇన్ఫాక్ట్ వాళ్ళ జనాభా సమగ్ర కుటుంబ సర్వేకి అనుగుణంగా 17.5 ఉన్నది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దళిత జనాభా సమగ్ర కుటుంబ సర్వేకి అనుగుణంగా జిల్లాల వారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సర్వేకి అనుగుణంగా ఇది 17.5% ఉంది అధ్యక్ష. మీరు ఇవాళ 15 నుండి 16 పెంచడం కాదు అధ్యక్ష, 15 నుండి 17 పెంచాలి అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇవాళ ఈ ఎస్సీలకు జనాభా శాతం పెంచడమే కానివ్వండి, గిరిజనులకు రాష్ట్రపతి చట్టం చేయడమే కానివ్వండి,
ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను చెప్పడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను గతంలో జారీ చేయబడ్డ ఒక ఉత్తర్వులు నేను పంపిదల్చుకుంది అధ్యక్ష ఇది 1986 లో ఆనాటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా జిఓఎంఎస్ నంబర్ 167 ద్వారా ఇవల ఏ దళితులు ఎస్సీలే గానివండి ఎస్టీలే గానివండి వారి జనాభా 81 సెన్సస్ ప్రకారంగా 14.87 అండ్ 5.93 ఉన్న దృష్ట్యా ఎస్సీలకు 15% ఎస్టీలకు 6% పెంచే విధంగా 1986 లో మరి ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ శాసనసభ్యుడిగా సభలో ఉండి ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డ అధ్యక్ష నేను మీ ద్వారా రాష్ట్రపతికి గౌరవ ముఖ్యమంత్రి పంపిస్తున్నా దయచేసి ఈ ఎస్సీ రిజర్వేషన్ పెంపు 15 నుండి 17 గానివ్వండి ఎస్టీలని ఏదైతున్నదో 6 నుండి 10 గానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఇది అమలు చేయగలటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సత్వరమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా చట్టం చేయాలని చెప్పని దాన్ని అమలు తేవాలని చెప్పని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష దాంతో పాటుగా బలహీన వర్గాల అధ్యక్ష ఇవాళ మన సమాజంలో మనం దాదాపు 52% బలహీన వర్గాలు ఉన్న అధ్యక్ష మీకు తెలియదు కాదు కానీ వాళ్ళు పొందుతున్న రిజర్వేషన్ కేవలం 25% మాత్రమే అని చెప్తున్నాను ఇవాళ మనం ఏ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో వెనుకబడ్డ సామాజిక ఆర్థికంగా వర్గాలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నామో ఇవాళ సమాజంలో నీ నిరుపేద వర్గాలైన బలహీన వర్గాల వారని చెప్పి అంటున్నాను ఏ విధంగా తమిళనాడులో అక్కడ బలహీన వర్గాల వారి యొక్క జనాభా శాతాన్ని పరిగణలోకి తీసుకొని బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అక్కడ ఎంబీసీ కూడా ఉంది తమిళనాడులో ఎస్ ఆడ 69% కావచ్చు కాక ఇవాళ మనం ఏదైతుందో 62+25 కలుపుకుంటే వి కెన్ గో టు 87 62+25 కలుపుకుంటే 87 పోవచ్చు అధ్యక్ష అని చెప్పి అంటున్నా 52 పరిగణలోకి తీసుకుంటే 89 పోవచ్చు అధ్యక్ష అని చెప్పి అంటున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ విఆర్ వెల్కమింగ్ ఇట్ విఆర్ ఫర్ ఇట్ అధ్యక్ష అని చెప్పి ఆ 6 నుండి 10% తెలంగాణ రాష్ట్రపతి చట్టం ద్వారా మీరు వెంటనే అమలు తీసుకురండి మా ఎస్సీలకు ఏదైతుందో దళిత సోదరులకు వారు ఇప్పుడు అమలు పొందుతున్నట్టు 15% జనాభాకు అనుగుణం 17% 17.5 ఉందనుకోండి ఎట్లీస్ట్ 17 18 దీనిని ఇది ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం అవసరం లేదు ఇలా ఎస్సీలకు ఎస్టీలకు చట్టం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది నే ఉదాహరణగా 1986 లో ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుడిగా ఉన్ననాడు ఏదైతుందో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అంతవరకు అమల్లో ఉన్నట్టు 14% రిజర్వేషన్ను 15 చేయడమే కానివ్వండి అట్లాగే గిరిజనులకు 6% అమలు చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నింటి తోడు ప్రస్తుతం ఉన్న బలహీన వర్గాల అధ్యక్ష మొత్తం సమాజంలో బలహీన వర్గాలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఈ రిజర్వేషన్ ప్రక్రియతో మరి అసలు మేము బలహీన వర్గాలు మేమేమో అవుతామనేటువంటి ఒక ఆందోళన చెందుతున్న అధ్యక్ష వాళ్ళ ఆందోళన గురి కాకుండా వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ కమిషన్ ఇస్తానని చెప్పి అంటుండు 52% జనాభా ఉన్నది వాళ్ళది వాళ్ళు పొందుతున్నటువంటి ఒక రిజర్వేషన్ 25% వాళ్ళు మరింత 27% అదనంగా పొందాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష మనం ఎట్లా ఏదైతుందో విఆర్ గోయింగ్ టు 62% పోదామని చెప్పి భావిస్తున్నప్పుడు ఇవాళ ఎస్టీలది 1% పెరిగిన 53+27 90% అవుతుంది అధ్యక్ష తప్పేం లేదు అన్న తప్పేం లేదు అందులో దయచేసి సాబితంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఇవాళ దో లేట్ బెటర్ దాన్ నెవర్ ఇవాళ ఆలస్యం అయినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో చెరల వచ్చింది నేను సంతోషపడతాం అధ్యక్ష అని చెప్పంట మీరు 4 మాసాలు అన్నది అమలు చేస్తామన్నారు 4 మాసాల్లో 4 మాసాలు అమలు చేయలేకున్నా కానీ 3 మాసాల కన్నా కనీసం కదలిక వచ్చింది అధ్యక్ష కానీ ఈ కదలిక 3 ఏళ్లకు 3 ఏళ్ల కదలిక వచ్చింది ఈ